వైసీపీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఉన్న అధికార సమాచారం మీకు, అధికారులు ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన సమాచారం ద్వారా లబ్ధి పొందటానికి మీ మనుషుల ద్వారా భూములు కొనిపించారు కాబట్టి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయండి, లేదా ఇంకెవరైనా ఉన్నాయండి, బినామీల మీద, అదేవిధంగా పేద దళితుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములు, అసైన్మెంట్ భూముల మీద, వీటన్నిటి మీద సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించి మీ నిజాయితీ నిరూపించుకోండి, లేకపోతే దీంట్లో మీ హస్తం ఉందనేది వాస్తవం అని చెప్పేసి మనం చేస్తాను.